హైపర్ ఆది, ఈ పేరు ఒకటి చాలు, ఇక వేరే పరిచయం అక్కర్లేదు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లి తెరపై తన పంచ్లతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. మళ్లీ మళ్లీ వినాలనిపించే పంచులు వేయటంతో యూట్యూబ్ సెన్సేషన్గా మారిపోయాడు. బుల్లి తెరపై హైపర్ ఆది ఎంతగా ఫేమస్ అయ్యాడో సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా యూట్యూబ్లో హైపర్ ఆది స్కిట్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ను కొల్లగొడుతుంటాయి. అయితే అలాంటి ఆది మొదట్లో కొందరి చేతిలో దారుణంగా మోసపోయాడట. మామూలుగా హైపర్ ఆది వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీకెండ్స్లో మాత్రం సినిమా ఛాన్స్ల కోసం తిరిగేవాడట. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి జబర్దస్త్ సెట్లోకి వచ్చి పడ్డాడట. అంతకుముందే రైటర్గాను పనిచేశాడట. ఇవేవి జరగక ముందు మాత్రం కొందరి చేతిలో మోసపోయానని ఆది చెప్పుకొచ్చాడు. సెలబ్రిటీలతో ఫోటోలు దిగి తాము కూడా సెలబ్రిటీల మన్నంత బిల్డప్ ఇస్తుంటారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని కొందరికి వలవేస్తారు. ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి, ఆఫర్లు ఇప్పిస్తామని ఆశ చూపిస్తారు. చివరికి నిండా ముంచుతారు. అలాంటి వారికే హైపర్ ఆది చిక్కాడట. ఈ సంగతులన్నీ తాజాగా ఆలీతో సరదా షోలో చెప్పేశాడు. సిగరెట్లు, రీఛార్జ్, సెలబ్రిటీలతో ఫోటోలు దిగి పెట్టిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడట. ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తానని చెబుతూ డబ్బులు అడిగేవాడట. 100 రూపాయలు రీఛార్జ్ చేయమనేవాడట. అలా చేసేవాడిని కూడా అని ఆది చెప్పుకొచ్చాడు. ఓసారి బయట కలుద్దామని అన్నాడు. ఫోన్లో 2 కోట్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు. నన్ను 2 రూపాయల సిగరెట్ తెమ్మనంటాడు అంటూ హైపర్ ఆది నాటి సంగతులను చెప్పుకొచ్చాడు. 10,000 ఇచ్చాను. అలా ఒకసారి 5,000 అడిగితే కూడా ఇచ్చానని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి ఏదో ఒక ఆఫీస్కు కూడా వెళ్ళాను. పక్కన అమ్మాయి ఉంటుంది, ఆమె నీ లవర్గా నటిస్తుందని, మంచి రోల్, రేపటి నుండి షూటింగ్, ఇక్కడి నుంచే పికప్ చేసుకుంటామని చెప్పారట. కాకపోతే 10,000 కట్టాల్సి ఉంటుందని అన్నారట. అయినా సరే అని 10,000 కట్టాడట. కానీ తెల్లారి వెళ్ళి చూస్తే అక్కడ ఆఫీస్కు తాళం కప్పవేసి ఉంది. నాకు కూడా కప్పవేశారని అర్థమైందంటూ మోసపోయానని ఘటనల గురించి హైపర్ ఆది పూసగుచ్చినట్టు వివరించాడు.